నా హృదయపూర్వక నమస్కారాలు. ఇంతమంది ఇక్కడికి వచ్చి సప్తగిరి సినిమా కోసం మీరందరూ వచ్చినందుకు మీ అందరికీ మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నాకేదో నాకు తెలిసింది నేను చేస్తాను, కానీ ఒక సినిమా ఫంక్షన్కి వచ్చి ఆశీర్వాదాలు బ్లెస్సింగ్స్ ఏమి ఇచ్చా నాకు ఎప్పుడు నన్ను నేను అలా చూసుకోలేదు. కానీ మీ అందరి ప్రేమ కానీ ఆ ప్రేమకి నేను ఖచ్చితంగా స్పందిస్తాను, అందుకే నేను ఇక్కడికి వచ్చాను. అన్నిటికంటే ముఖ్యంగా నాకు సప్తగిరి గారు గబ్బర్ సింగ్ వన్లో ఒక చిన్న సీన్ మెదురు యాక్ట్ చేయలేదు, కానీ ఆయన వేరేగా యాక్ట్ చేశారు. నేను బాగా ఎంజాయ్ చేసిన సీన్ను ఆయన యాక్ట్ చేసిన ఒక చిన్న బిట్టేనే, కానీ నాకు విపరీతంగా నవ్వు వచ్చింది ఆ సీన్లో. అప్పటి నుంచి అడిగేవాడిని ఆయన ఎప్పుడు కలవాలని, నాకు ఎప్పుడు అవకాశం రాలేదు, ఈ విధంగా వచ్చింది అది ఆయన కలుసుకునే అవకాశం. నాకు ఈ సినిమాకి శరత్ మరార్తో తీసే ఇప్పుడు ఈ సినిమాకి టైటిల్ ఏదో కాటం రాయడం పేరు పెడితే సరే బాగుంటుంది, బాగానే పెట్టమని చెప్పాను. ఇక్కడ నిర్మాత గారిది, సప్తగిరి గారిది, అలాగే అరుణ్ పవార్ గారిది ఎంత ఉన్నతమైన సంస్కారం అంటే, సినిమా 70-80% అయిపోయిన తర్వాత కూడా వాళ్ళ టైటిల్ మార్చుకొని ఇవ్వడానికి సిద్ధపడి నాకు ఇవన్నీ తెలీదు. తెలుసుకోగానే నాకు చాలా సిగ్గు అనిపించింది. వద్దని చెప్పి పంపించినా కానీ వాళ్ళే తిరిగి వచ్చి తిరిగి వాళ్ళకి ఈ టైటిల్ ఇచ్చినందుకు వారికి మనస్ఫూర్తిగా నిర్మాత గారికి, సప్తగిరి గారికి, డైరెక్టర్ పవార్ గారికి, ప్రతి ఒక్కరికి, దీని వెనుక ఉన్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకున్నాను. అంటే నేను సినిమాలు యాక్ట్ చేస్తాను కానీ సినిమాలు చాలా తక్కువ చూస్తాను నేను. అదే చూడకూడదని కాదు కానీ ఎందుకు కుదరదు నాకు. నా సినిమాలు కూడా నేను చాలా తక్కువసార్లు చూసుకున్నాను, ఇప్పటికి 2-3 సినిమాలు చూడలేదు నాకు. కానీ నాకు ఈ సప్తగిరి సినిమా నాకు చూడాలని మనస్ఫూర్తిగా నాకు కోరిక కలుగుతుంది. అంటే దానికి కారణం ఆయన సప్తగిరి గారు యాక్ట్ చేస్తుంటే ఆయన చూపించిన ఎనర్జీ, డాన్సెస్ కానీ, పెర్ఫార్మెన్స్ కానీ, ఆయన కామెడీ టైమింగ్ కానీ. నాకు ఫస్ట్ టైం నిర్మాత గారిని అడిగి ఆ సినిమా నేను ఒక షో వేసుకొని చూస్తాను ఆ సినిమా ఖచ్చితంగా. అలాగే అరుణ్ పవార్ నాకు చాలా సంవత్సరాల నుంచి తెలుసు. మాకు ఆయన నా స్నేహ నా మిత్రుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ గారికి చాలా సన్నిహితుడు, కావాల్సిన వ్యక్తి. మేమిద్దరం మాట్లాడుకుని చాలా తక్కువ రోజు చూసుకుంటాం కానీ పెద్ద ఎప్పుడు మాట్లాడుకోం. తను ఎప్పుడు చాలా అంటే సర్దార్ సినిమాకు కూడా తను చాలా సహాయం చేశాడు మాకు. సో ఆ విధంగా నాకు తను డైరెక్టర్ ఈ సినిమాకి నాకు తెలియదు, ఓన్లీ నాకు సప్తగిరి గురించి తెలుసు. తర్వాత నా ఫ్రెండ్స్ చెప్పారు మీరు ఈయన కూడా ఈయనే డైరెక్టర్ అని చెప్పేసి. సో ఐ విష్ ఆల్ ది బెస్ట్ ఫర్ అరుణ్ పవార్ గారికి, ఈ సినిమా గొప్ప విజయం సాధించాలని, వచ్చిన ప్రతి ఒక్కరికి చాలా ఆనందం కలిగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నన్ను ఇలా భయపెట్టదు కాలేదు. అంటే నాకు దండం పెడితే నాకు జనంగా పారిపోయి ఎక్కడికైనా పరిగెట్టాలనిపిస్తుంది, నన్ను బాగా ఇబ్బందిగా ఉండదు. కానీ మనస్ఫూర్తిగా ఈ సినిమా చాలా అద్భుతమైన విజయం సాధించాలని, ఈ సినిమాలో నటించిన హీరో హీరోయిన్స్కి ప్రతి ఒక్కరికి పేరు పేరున నాకు డాక్టర్ ఎంపీ శివప్రసాద్ గారికి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ చాలా ఈ సినిమా చాలా గొప్ప ఆనందం కలిగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకున్నాను. జై హింద్. థ్యాంక్ యూ అనే మాట చిన్నదవుతున్నటువంటి ఈ క్షణాన అభిప్రాయాలు భావాలు అన్నీ కలగలుపుగా పులకరింతలు తెస్తున్నాయి ఈవేళ పవన్ కళ్యాణ్ గారికి. క్షమించాలి నేను. నాకు బుల్గానీ అంటే నాకు ఇది బుల్గానీ క్రూస్ చేయవా ఒక
అండ్ మా ఇంట్లో చిన్నప్పుడు మా నాన్నగారి దగ్గర వింటూ ఉండేవాడి, ఎందుకంటే కమ్యూనిస్ట్ నేమ్స్ మా ఇంట్లో ఎక్కువ వినిపించాయి మా నాన్నగారి ద్వారా. సో నాకు బుల్గాని అనే నేమ్ చాలా ఫెమిలియర్ ఈ పేరు. ఇందాక నేను మ్యూజిక్ ప్లే చేస్తున్నప్పుడు ఆ మెలోడీ ఇంకోసారి ఇందాం అనుకునే లోపే 30 సెకండ్లు కట్ చేసి చాలా బాధ కలిగించింది. ఇంటికెళ్ళి ఆ పాట వింటాను. అలాగే బుల్గాని మన చిత్రసీమలోనే చాలా గొప్ప మ్యూజిక్ డైరెక్టర్ అవుతాడని నాకు మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. ఇది ఎందుకంటే నాకు ఆయన మ్యూజిక్ చాలా బాగుంది, ఆయన మెలోడీస్ నాకంటే నాకు మ్యూజిక్ చాలా ఇష్టం కాబట్టి ఏదైనా ఏమాత్రం బాగుందని నాకట్టుకుంటుంది. అంటే నేను నా జడ్జిమెంట్లో ఏదో నాకు తెలిసిన కొంత అనుభవాన్ని బేస్ చేసుకుని నేను చాలా గొప్ప మ్యూజిక్ డైరెక్టర్ అవుతాను నాకు మనస్ఫూర్తిగా నమ్మకం కలుగుతుంది. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. ఈ సినిమా ఇంకొకసారి మనస్ఫూర్తిగా సూపర్ డూపర్ హిట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుని ఇంకోసారి జై హింద్ చెప్తాను. జై హింద్. థ్యాంక్ యూ సో మచ్ సార్. వెల్, దిస్ ఈజ్ ఇట్.